బాక్సాఫీస్ దగ్గర విశ్వక్సేన హీరోగా విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ క్యామియోలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దమవుతూ ఉండగా సినిమాకు పోటీగా స్ట్రేట్ మూవీస్ అలాగే డబ్బింగ్ మూవీస్ భారీ ఎత్తుగానే దీపావళి రేస్ లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారగా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతూ ఉంది. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీగానే రిలీజ్ అవుతున్న ఈ సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 4.5 కోట్ల రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా ఉంటుందని అంచనా. ఇక వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల వరకు వర్త్ బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుని ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే వరల్డ్ వైడ్ గా 6 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలకు మించి ఆకట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో హెల్ప్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొద్ది వరకు థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వర్త్ బిజినెస్ ను సినిమా రికవరీ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ హిట్ అయిన సినిమానే కాబట్టి తెలుగులో కూడా సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే ఖచ్చితంగా ఈ టార్గెట్ అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.